మొత్తం నివాళులర్పిస్తున్న నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అవుతోంది 27వ వర్ధంతిని జరుపుకుంటున్నాం కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు దాంట్లో అనుమానమే లేదు ఒక వ్యక్తి చాలా మంది పుడతా ఉంటాం చాలా మంది చనిపోతాం అలాంటి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు తెలుగు జాతిలో నెంబర్ 1 గా ఎప్పుడూ ఉంటారని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు కూడా ఒక యుగ పురుషుడు ఎవరంటే అందరూ చెప్పే పేరు ఎన్టీఆర్ ఒక కారణ జన్ముడు ఎవరంటే అందరూ మాట్లాడే వ్యక్తి ఎన్టీఆర్ ఈ రోజు తెలుగు జాతి ఆస్తి ఎన్టీఆర్ తెలుగు వారి వారసత్వం ఎన్టీఆర్ ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అంటే ఆయన ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు మనమారిగానే పెరిగాడు ఒక అసాధారణమైన వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేసుకున్నాడు ఆయన నాయని ఈ రోజు మీరు చూస్తే ఒక సినిమా రంగమే కాదు ఒక రాజకీయ రంగం ఇది అరుదైన అనుభవం ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తారు ఇంకొక రంగంలో రాణించలేరు ఆయన సినిమా రంగంలో మీరు చూస్తే ఒక మహారాజు రారాజు ఆయనకు ఆయనే సాటి ఈ రోజు కూడా మీరు చూడండి ఈ రోజే కాదు చరిత్రలో కూడా మళ్ళా ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసిన సినిమాల్లో యాక్ట్ చేయాలంటే మళ్ళా ఎన్టీ రామారావు గారు పుడితే తప్ప ఎవ్వరికి సాధ్యం కాదు మీరు ఒకసారి చూడండి పౌరాణిక సినిమాలన్నీ ఒకసారి చూడండి ఆ టీవీ ఆ హుందాతనం ఆ పర్సనాలిటీ ఆ డైలాగ్ డెలివరీ ఏదైనా కానీ అది దేవుడిచ్చిన వరం అందరికీ రాదు అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం నేను చిన్నప్పుడు కూడా చూసేవాడిని మహాభారతాన్ని భావి తరాలకు అందించడానికి ఆ రోజు మహాభారతం పెట్టి 10 రోజులు 15 రోజులు 18 రోజులు కార్యక్రమాలు చేపడితే ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేస్తే దాన్ని భావి తరాలకు అందించడానికి మనం ప్రయత్నం చేశాం ఒక శ్రీరామచంద్రుడు అంటే ఏదైతే పరిపాలనకి న్యాయం ధర్మానికి ప్రతీకగా శ్రీరామచంద్రుడిని అభివర్ణించుకుంటూ వచ్చాం అయితే ఎన్టీ రామారావు గారి ఈ వారసత్వాన్ని భావి తరాలకు అందించాలని మొట్టమొదటిసారిగా వెండి తెరపైకి ఎక్కించి బ్రహ్మాండంగా మన సాంప్రదాయాన్ని సంస్కృతిని తరతరాల భావి తరాలకు అందించిన మహానీయుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడే మాట్లాడారు చాలామంది వెంకటేశ్వర స్వామి ఎట్టుంటాడో తెలియదు ఎన్టీఆర్ రూపంలో మనం చూసుకుంటున్నాం శ్రీకృష్ణుడు ఎట్టుంటాడో తెలియదు శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ రూపంలో చూసుకుంటున్నాం అలాంటి క్యారెక్టర్సే కాదు దుర్యోధనుని కూడా మనం ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం అంటే ఏదైనా సరే ఒక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు 300 సినిమాల్లో యాక్ట్ చేశాడు ప్రతి ఒక్క సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చాడు ఆయన ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సమాజానికి ఒక సందేశం ఇచ్చాడు అది మామూలుగా సినిమాలన్నీ చూస్తే ఎంటర్టైన్మెంట్కే పరిమితం అవుతాయి కానీ ఎన్టీ రామారావు గారి సినిమాల్లో ప్రతి ఒక్క సినిమాలో ప్రజలకు ఒక సందేశం ఇచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక హీరోగా ఒక దర్శకుడుగా ఒక రైటర్గా ఒక నిర్మాతగా ఆయనకు ఆయనే సాటి అయితే ఈ సందర్భంగా మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు సినిమా రంగంలో ఎవరైనా సరే ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే యూనివర్సల్గా
నేను ఆయన సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు నేను 78 80 సంవత్సరంలో నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాను ఫిల్మ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయ్యాను ఆ రోజు నాకు అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారిని కలవాలి ఆయన ఆలోచన విధానాలను అర్థం చేసుకోవాలి ఇలాంటి మహానాయకుడు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఒక యువకుడిగా ఎన్టీ రామారావు గారి అపాయింట్మెంట్ అడిగాను ఆ రోజు ఆర్గనైజ్ చేస్తే నేను వెళ్ళాను నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారిని కలిసింది రామకృష్ణ స్టూడియోలో అనురాగ దేవత సినిమా తీస్తా ఉంటే నేను వెళ్ళాను జీవితంలో కొన్ని సంఘటనలు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి నేను వెళ్తానే ఆయన సెట్టింగ్ లో ఉన్నాడు అనురాగ దేవత సినిమా తీస్తూ అందులో శ్రీదేవి ఎన్టీఆర్ మ్యారేజ్ సీన్ అది ఆ సీన్ లో కూర్చోనంటే పోయి కలిశాను నన్ను చూడంగానే షూటింగ్ అంతా కూడా నిలిపేసి నేరుగా ఆయన వచ్చి రూమ్ లో కూర్చొని ఒక గంట నాతో చర్చించాడు ఆయన ఆ రోజు మాట్లాడిన విషయాలు ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి ఆయన ఒకే మాట చెప్పాడు నేను ఇంకొక సంవత్సరంలో 8.5 సంవత్సరంలో 60 సంవత్సరాల వయసు వస్తుంది నన్ను తెలుగు జాతి ఆరాధించారు ఆదరించారు గౌరవించారు ఈ రోజు నా కీర్తి ప్రతిష్టల కారణం తెలుగు ప్రజానీకం అలాంటి తెలుగు ప్రజలకు శేష జీవితం అంకితం చేయాలనుకుంటున్నాను ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నానని చెప్పి అన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచన ఆయన రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా 60 ఏళ్ళు అయితే మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు